తెలుగు జంట ఛానల్కి స్వాగతం అంట హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు లంచ్కి టమాటో రైస్ చేస్తానండి విత్ వెజిటేబుల్ రైతా లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ లేకపోతే లంచ్ బాక్స్ రెసిపీ కింద కానీ ఇది చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది సమ్మర్లో ఎక్కువసేపు వంటిట్లో కూడా ఉండలేము కదా అలాంటప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే పాన్ పెట్టేయండి పాన్ పెట్టేసి కొంచెం హీట్ అయ్యాక టొమాటో రైస్ అంటే టమాటోస్ అయితే ఆబ్వియస్గా ఉంటాయి ఫ్లేవర్ కోసం మనం కొంచెం గార్లిక్ ఫైన్గా చాప్ చేసేసి కానీ రఫ్గా చాప్ చేసి కానీ వేసుకుంటాము నేను పేస్ట్ వేయట్లేదు పేస్ట్ వేస్తే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు పేస్ట్ ఫ్లేవర్ అంత నచ్చదు అన్నిటిలోనూ సో నేను రఫ్గా చాప్ చేసేసి మోస్ట్లీ అదే వాడతాను సో ఈ లోపల ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి మీరు ఆనియన్స్ కొంచెం టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి ఉంచుకోండి గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక రఫ్గా చాప్ చేసిన టమాటోస్ రఫ్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకోండి గ్రీన్ చిల్లీ వేయడం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడం మీ ఆప్షనల్ అండి ఏదైనా ఎలాగైనా వేసుకోవచ్చు సో వేసేసి చక్కగా ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకోండి మీరు టొమాటో ప్యూరి కింద కూడా వేసుకోవచ్చు కావాలంటే మోడిఫికేషన్స్ వేరియేషన్స్ మీకు తగ్గినట్టు చేసుకోవచ్చండి నేను చేసిన రెసిపీ అయితే చూపిస్తున్నాను సో చక్కగా వేసేసి కలిపేసుకోండి ఆనియన్స్ నేను కొంచెం పెద్దగా చేశాను ఎందుకంటే టొమాటో రైస్లో ఆనియన్స్ క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది అని టొమాటోస్ మ్యాష్ అయిపోతాయి అండ్ ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి కొంచెం మీడియం సైజ్ కట్ చేసామంటే అందుకని నేను ఇలా వేశాను మీరు మీ ఆప్షన్ని బట్టి వేసుకోండి వేసుకున్నాక మీకు ఇంకా ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే కొంచెం ముందుగా కానీ ఇప్పుడు కానీ కొంచెం గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా వెయ్యట్లేదు మూత పెట్టేసి మగ్గించుకోండి మగించుకుంటే కొంచెం టమాటో మంచిగా కుక్ అవుతుంది టమాటో కుక్ అవ్వకపోతే బాగోదు సో టమాటో చక్కగా కుక్ అవనివ్వండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటుంటే కనుక ఇందులోనే మీరు ముందుగా బాస్మతి రైస్ మామూలు రైస్ నానబెట్టేసుకొని ఉంచుకుని టమాటోస్ మగ్గాక తగినన్ని నీళ్లు పోసేసి అంటే రైస్కి డబల్ వాటర్ పోస్తాం కదా అలా టమాటో పలావ్ కింద కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఇలా ఫ్రై అయిపోతే చాలు నాకు టమాటోస్ మ్యాష్ అవ్వాలి కాబట్టి మ్యాష్ చేస్తున్నాను అంటే కొంచెం ఏరుకోవడానికి వీలుగా ఉండదు కదా ఏరి పడేయకుండా ఉంటారు ఇంట్లో వాళ్ళు అందుకని అప్పుడప్పుడు కొంచెం తెలివి వాడాల్సి వస్తుంది కదా వంటిట్లో ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఇందులో చక్కగా కొంచెం కారం వేయండి నేను స్పైస్ తగ్గుతోందని వేశాను మీరు పిల్లల కోసం చేస్తుంటే కనుక కారం వేయకుండా ఉత్తి పచ్చిమిర్చితో మేనేజ్ చేయొచ్చు లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ వేడిగా వండిన రైస్ కానీ వేసేసి చక్కగా కలిపేసుకోండి కలిపేసుకొని వెజిటేబుల్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది బట్ బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేసేయండి అలాగే ఛానల్కి కొత్తగా వస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఒక్కసారి పాత వీడియోస్ అన్నీ చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి మీకు టొమాటో రైస్ ఇష్టమా టొమాటో పలావ్ ఇష్టమా కమెంట్ చేయండి